ఆర్ అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు పవిత్ర కార్తీక మాసమును పురస్కరించుకుని శుక్రవారం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణ నిర్మ నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతంలో పలువురు పవిత్ర దంపతులు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్తీక మాసంలో భక్తి శ్రద్దలతో పూజలు జరిపిన వారికి సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. గతం లక్ష్మీ సమేతస్య సహ కుటుంబారాంగోరు ప్రభాకరణావనామధర్మబంధే శివనాగకుమారే సమేతస్య సహ కుటుంబారాంకర సత్యసురేష్ ధర్మబంధే హరుణా సమేతస్య సహ కుటుంబారాంరామనామధర్మబంధే విజయ కుమార సమేతస్య సహ కుటుంబారాం గ్రంథశల గోత్రధర గోత్రద్భోస్య సోపరత్నసాయనామధయస్య ధర్మబంధే నాగలక్ష్మీ సమేతస్య సహ కుటుంబారాం ఎనగాల గోత్రద్భోస్య గొప్పురావరి సాంబశివరావు నామధేయస్య ధర్మపత్ని హిందమతి సమేతస్య సహ కుటుంబానాం విభరశెట్ల గోత్రద్భోస్య కొత్తమాస మల్లికార్జునస్య అన్నా శ్రీనివాసరావు నామధేయస్య ధర్మపత్ని రమాదేవి సమేతస్య సహ కుటుంబానాం వెలిశెట్ల గోత్రద్భోస్య విజినేపల్లి సాంబశివరావు నామధేయస్య ధర్మపత్ని నాగలక్ష్మీ సమేతస్య సహ కుటుంబానాం మిథనగుల గోత్రద్భోస్య బంబిశెట్టి పూర్ణచంద్రరావు నామధేయస్య ధర్మపత్ని నాగమలి సమేతస్య సహ కుటుంబానాం విజయలక్ష్మీ సమేతస్య సహ కుటుంబానాం మోహన్ రావు నామధేయస్య ధర్మపత్ని ప్రకారేణ ఆవయో ఆదిత్యాది నవగ్రహ దోష సౌభాగ్య. ఏకాదశి సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు దేవస్థానంలో 108 మందితో పూజా కార్యక్రమం జరుగుతున్నది. తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదం తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు మధ్యాహ్నం 500 మందికి అన్నదాన కార్యక్రమం, మేదనారాయణ అన్నదాన కార్యక్రమం ఉన్నది. పురప్రజలందరూ వచ్చి దేవస్థానంకి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.